ఏడు గంగమ్మ జాతరను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం శ్రీ కాళహస్తి దేవస్థానం తరపున గంగమ్మలకు సారి సమర్పణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు. శ్రీ కాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసు సారథ్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆలయంలోని అలంకార మండపంలో ఏడు గంగల సారి పూజా ద్రవ్యాలను ఉంచి ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపారు. అనంతరం పూజా ద్రవ్యాలను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఏడు గంగమ్మ కమిటీ అధ్యక్ష సభ్యులు తీసుకుని వేడుకగా బయలుదేరారు. మంగళ వాయిద్యాలు, ప్రత్యేక డ్రమ్ములు, యువత కేరింతలతో అటహాసంగా సారిని తీసుకొని రాగా ఆలయం నుంచి గంగమ్మ ఆలయం వరకు దారి పొడుగున మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో సారికి పసుపు నీళ్లు పోస్తూ హారతులు పట్టి అపూర్వ స్వాగతం పలికారు. తొలుత ముత్యాలమ్మ గుడి వీధిలో పూజా ద్రవ్యాలు అందించి తదుపరి గంగమ్మ ఆలయంలో సారిని వేదయుక్తంగా సమర్పించారు. మంగళవారం రాత్రి అమ్మవారికి విశేష అభిషేకాలు అనంతరం కుంభం వేసి ఏడు గంగల జాతర అత్యంత వేడుకగా ప్రారంభం కానున్నది. తెల్లవారుజామున ఏడు గంగమ్మలు మూలస్థానాలకు చేరి పూజలు అందుకున్నారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఏడు గంగల జాతర శ్రీ కాళహస్తిలోనే జరగడం విశేషమని, అంతేకాకుండా భక్తుడే దేవుడుగా పూజలు అందుకునే మహాదివ్య క్షేత్రంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లే విధంగా ఆ తల్లి దివ్య ఆశీస్సులు లభించాలన్నారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ, యువత అంతా అత్యంత భక్తి శ్రద్ధలతో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, పాలక మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.